ఇప్పుడు ఇక్కడ నుంచి దేవినేని అవినాష్ గారు నిలబడ్డారు కదమ్మా, తెలుసా? ఆయన మాకు పనులు బాగానే చేస్తాడు, రోడ్ వేయించే వస్తున్నాయి కదా. ఇప్పుడు ఈసారి ఎవరు వస్తే బాగుండేది అంటే అవినాష్ వస్తే బాగుంటుంది. అవినాష్ గారు గెలుస్తారంటారు ఈసారి? మాత్రంగా నమ్మకంగా, మా నమ్మకం మాత్రం అవినాష్ బాబే, గ్యారెంటీకి ఆయనే వస్తాడు. ఆయన మాకు చాలా మంచిగా చేశారన్ని, అందుకని అవినాష్ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అందరికి హెల్ప్ చేశాడు. వస్తానే ఉంటారు చాలా సార్లు. కోవిడ్ టైంలో కూడా మాకు హెల్ప్ చేశాడు తంగడ రామరెడ్డి గారు, అవినాష్ బాబు, వీళ్ళందరూ చేశారు మాకు. అప్పుడు ఎవరు రాలేదా? ఈ గద్దె గారు అసలు వచ్చేవాళ్ళే కాదు మాకు. ఏ హెల్ప్ అడిగినా చేసేవాళ్ళు కాదు, అసలు అడిగినా కూడా చేసేవాళ్ళు కాదు, వెళ్ళినా కూడా పట్టించుకునే వాళ్ళు కాదు అస్సలు. మాకు తంగడాల రామరెడ్డి గారే చేసేవాళ్ళు అన్ని, ఏ హెల్ప్ అయినా కానీ. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి దేవినేని అవినాష్ గారు నిలబడ్డారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడ్డారు. ఆయన అంతకుముందే చేశారు పనులు అని చెప్పేసి మీరు అంటున్నారు, మరి ఇప్పుడు ఈయన నిలబడ్డారు. గద్దె రామ్మోహన్ గారేమో అవినాష్ గారిని గెలవని అంటున్నారు. ఆయనే గెలుస్తాడు, మా నమ్మకం ఆయందే. ఆయన గెలిపించాడు, ఆయన ఏమైనా ఓటు వేస్తాడు ఇంటికి వచ్చి అవినాష్ బాబుకి. ఏనా ఓళ్ళు కాకపోయినా 90 మంది ఉన్నారు ఆయన చేసేవాళ్ళు. అంటే నేను 2 సార్లు గెలిచాను, నమ్మకం ఉంది కాబట్టి గెలిచాను నేను, మళ్ళీ ఈసారి కూడా నేనే గెలుస్తానని చెప్పేసి ఆయన అంటున్నాడు గద్దె రామ్మోహన్ గారు. ఈసారి మాత్రం నమ్మకంగా, మా నమ్మకం మాత్రం అవినాష్ బాబే, గ్యారెంటీకి ఆయనే వస్తాడు. ఆయనే వస్తాడంట. మరి ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు నేను కట్టించానని చెప్పేసి ఏం కాదు, అవినాష్ బాబు జగన్ గారితో మాట్లాడి కట్టించారు. ఉందండి, అంతకు ముందు వాటర్ అని ఇటువైపు వచ్చేసాయి, ఇళ్ళన్ని కొట్టేసి అవన్నీ వచ్చేసాయి. అయితే ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేదు, ఇల్లు అవన్నీ తీసేశారు, ఇల్లు కూడా ఇచ్చేసారు అటువైపు, అది కట్టేసేశారు. కట్టేసిన తర్వాత అందరికి బాగుంది, మాకు కూడా హ్యాపీగా పార్క్ లా ఉంది, పిల్లలు ఆడుకుంటున్నారు, పెద్దవాళ్ళు జాగింగ్ చేస్తున్నారు, అంతా బాగుంది. డెవలప్ చేశారు, ఇంకా డెవలప్ అయింది. అవినాష్ గారు వస్తే ఈసారి బాగుంటుంది అంట. అవినాష్ గారు వస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా మాకు అందుబాటులో ఉంటారు, ఎప్పుడు ఉంటారు, మాకు సహాయం కూడా చాలా వరకు చేశారు కూడా. ఏం చేశారు మా ఈ ప్రభుత్వంలో మీకు ఏమైనా వచ్చినాయా? అమ్మ ఒడి వచ్చింది, ల్యాప్టాప్ ఇచ్చారు, ల్యాప్టాప్ పిల్లలకి 8th క్లాస్ లో, మా పాప 8th క్లాస్, ట్యాబ్ ఇచ్చారు, విద్యాదీవెన అవి ఇచ్చారు, అమ్మ ఒడి అవన్నీ వచ్చినాయి. బానే ఉంది మాకు. మరి ఇప్పుడు చంద్రబాబు ఇంకెక్కువ పథకాలు ఇస్తానంటున్నాడు, నమ్ముతారా? మేము నమ్మమండి అస్సలు. ఒక్కటి కూడా పూర్తి చేయాలి, అక్కడ దాకా ఎందుకండి? 30,000 ఇస్తానన్నాడు, అయి పూర్తి చేయమని. డోక్రా వాళ్ళకే పసుపు కొంకాల కింద ఇచ్చినవి కూడా ఆయనే తీసేసుకున్నాడు. అసలు ఎలా అంటే, డోక్రాల్లో డబ్బులు వేస్తే ఆయనే తినేశాడనమాట. ఇంకా ఆయన ఎలా నమ్ముతామండి మేము, ఓట్లు వేసి ఎలా గెలిపించుకుంటాం? మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా జగన్ గారు, ఆయన అస్సలు నమ్మమండి మేము, అస్సలు ఈయనే నమ్మమంటే ఇంకా ఆయన ఎలా నమ్ముతామండి. నెక్స్ట్ అయితే జగన్ గారే రావాలి, మా నమ్మకమే జగన్. అసలు ఇక్కడ నుంచి అయితే అవినాష్ గారే రావాలి, మా కోరిక, మా ఆశ కూడా అయింది. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఇక్కడ నుంచి దేవినేని అవినాష్ గారు నిలబడ్డారు కదా, తెలుసా బాబాయ్? తెలుసు. ఎలా అనిపిస్తుంది? ఆయనకు ఓటు, రెండు ఓట్లు అయితే సరిపోదు. అంటే అవినాష్ గారికి అనుభవం లేదు, ఇదే మొదటిసారి. తప్పకుండా గెలుస్తాడు, ఆయన పోతా గెలుస్తాడు. ఇంతకుముందు పోటీ చేయలేదు కదా బాబాయ్? చేయలేదు, చేసినా ఇప్పుడు కొన్ని మంచి పనులు చేశాడు, ఆయనే గెలుస్తాడు. ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళు కట్టించింది ఎవరు బాబాయ్? ఇవన్నీ రోడ్లు అన్ని బాగా చేసింది ఆయన. ఎవరు? కార్పొరేటర్ అయితే కార్పొరేటర్ గారు చేపించాడు. మరి గద్దె రామ్మోహన్ గారు 2 సార్లు గెలిచారు కదా, ఈసారి నేనే గెలుస్తాను అని చెప్పేసి అంటున్నారు. అన్న రాడు, ఆయన వస్తాడు. మరి ఆయన 2 సార్లు గెలిచాడు, ఆయన ఇప్పుడు ఆయన ఇంటింటికి వచ్చారా? మేము అటు పోలే ఆవిడ ఇక్కడ, నేను ఈ పార్టీకి నేను ముందు ముందు కాంగ్రెస్ తర్వాత జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఉండి ఆ పార్టీ ఉన్నాము, ఇప్పుడేమో దాదా మరి ఎవరన్నా వచ్చారా బాబాయ్? ఇటు ఎవరు రాలేదు, ఆయన వచ్చాడు. ఎవరు? మన నిగులు కొడుకు అవినాష్ గారు. అన్ని మంచి చూసిపోతున్నా. ఇప్పుడు కిసల మునిగితే బియ్యము అన్ని ఎత్తాలు అన్ని ఇచ్చాడు అక్కడ వచ్చి ఇక్కడ. ప్రభుత్వం బాగుంది.
అవినాష్ గారు గెలుస్తారంటారా? గెలుస్తాడు. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. చెప్పండి, మా ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి ఎవరు వస్తే బాగుండిద్ది అంటారు? మాకు జగన్ వచ్చినాక అమ్మ ఓడొచ్చింది, మా పిల్ల చదివిస్తున్నాడు జగన్. ఓకే, ఏం చదువుతున్నారు? మా అమ్మాయి బీటెక్ చదువుతుంది దనేకుల కాలేజీలో. మా అమ్మాయికి జగనే చదివిస్తున్నాడండి, మేమేం రూపాయి కట్టట్లేదు. మళ్ళీ జగనే రావాలని మేము కోరుకుంటున్నాం. జగన్ గారి ప్రభుత్వం బాగుంది, జగన్ గారి ప్రభుత్వం మాకు చాలా బాగా నచ్చింది. జగన్ అని రావాలని మళ్ళీ మేము కోరుకుంటున్నాం. కోరుకుంటున్నారు. మరి అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి దేవినేని అవినాష్ గారు నిలబడ్డారు కదమ్మా, తెలుసా? ఆయన మాకు పనులు బాగానే చేస్తాడు, రోడ్డు వేయించాడు. మళ్ళీ మేము ఇక్కడ రోడ్డు కోరుకుంటున్నాం రావాలని. మళ్ళీ వస్తుందని మేము ఆశపడుతున్నాం. చెప్పారమ్మా చేస్తా? చేస్తానని చెప్పారు, రోడ్ చేస్తాం. వచ్చారా మీ దగ్గరికి ఎప్పుడైనా? మీకు ఏమన్నా పనులు చేస్తున్నారా? ఇంకా అటు వెళ్ళమ్మా, ఎవరన్నా ఉంటారు నాకు పైకి తీ. మీకు ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? ఇంకేమైనా పథకాలు వచ్చినాయా మీకు? మాకు మా అబ్బాయికి విద్యా దీవెన అని. ఏం చదువుతున్నాడు మా అబ్బాయి? మా అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు. విద్యా దీవెన వస్తుందా? అమ్మాయికి ఫీజు రియంబర్స్మెంట్? ఎన్నో ఇయర్ మా అబ్బాయి? ఫస్ట్, ఇప్పుడు అమ్మాయి జాయిన్ అయ్యి సంవత్సరం అయింది. అబ్బాయి డిగ్రీ అయిపోయి వచ్చేసింది. ఇంకేమైనా వస్తున్నాయా మీకు ఇంట్లో పథకాలు? ఇంకేమంటే నాకు తెలియదురా ఫోన్ది. మీకు మీకేమన్నా వస్తున్నాయి? మాకు దోకరాకు ఆసరాలు అయి పడుతున్నాయి. దోకరా మాకు అంతా బాగుంది. మీకేం రావట్లేదా? ఇది చేయూత ఏదో ఉంది కదా, అవి రావట్లేదా మీకు? అయ్యేం మాకు లేవమ్మా, దోకరా ఒక్కటే మాకు. దోకరా రుణమాఫీ అయిందా? రుణమాఫీ అయ్యి వస్తున్నాయి. బాగానే ఉంది, బాగానే ఉంది ప్రభుత్వం. మా పిల్లలు చదివిస్తున్నాడు, బాగుంది మాకు. మళ్ళీ వస్తే బాగుంటుందండి. అవినాష్ గారు మీకు అందుబాటులోనే ఉంటున్నారు? వస్తాడు. వస్తారంటారా? ఓకేమ్మా, థ్యాంక్ యూ. మా ప్రభుత్వం ఎలా ఉంది నీకు? అదే నాకు నచ్చింది. ఇది నచ్చింది ప్రభుత్వం? జగన్ గారి ప్రభుత్వం బాగుందా? బాగానే ఉంది. నాకు బాగుంది, ఒకరికేమో నాకు అనవసరం. ఇక్కడ నుంచి దేవినేని అవినాష్ గారు నిలబడ్డారు కదమ్మా, తెలుసా? ఎలా అనిపిస్తున్నారు? ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారా?